मन मुख्य अतिथि गौरवनी मोन जरूर एन कन्नी कुट्र कुतंत्र छेदुनी बरी गीसी दुबाकल एट्लो गोटा गेलिवच्ची अना मूड सारे मंत्री और सारी फ्लोर लीडर आर सारे शासन सभ्युन का पनचे पेद प्रजा पे गौरवनी ईटल राजेन्द्र गारा परीक्ष రెండు గంటలకు మొదలుపెట్టి ఆరైతున్నట్టున్నది నాలుగు గంటలకు కంటిన్యూస్గా స్పీచెస్ అయినాయి. మీ ఓపికని నేను పరిశీలించదలుచుకోలే, కానీ రెండు మాటలు చెప్పిపోతా మీకు. గుర్తు చేస్తా చెప్పడం కాదు, గుర్తు చేసిపోతా. 30వ తారీఖు నన్ను మీ మెదక్ పాత జిల్లాతో అనుబంధం ఉంది నాకు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీకి అనేక రకాల శాసకాలు అందిస్తున్న సమయంలో ఆనాడు రాధాకృష్ణ దేశపాండే ఆ జిల్లా అధ్యక్షులు వారు నన్ను పార్టీకి పట్టుకపోయిన జిల్లా కాబట్టి ఇదే జిల్లాలో చిల్లర కారణాన్ని చూపి నన్ను బయటికి వెళ్ళగొట్టిన రోజు మే 2వ తారీఖు నన్ను బయటికి వెళ్ళగొట్టిన రోజు మే 2వ తారీఖు మే 2వ తారీఖు నాడు కొన్ని వందల ఫోన్లు వస్తున్నాయి. మా నియోజకవర్గం ఫోన్లేమో అన్నా గిట్ల చేసింది ఏందే కేసీఆర్ వాడుకొని వాడుకొని నట్టేట్ల ముంచగలనే అని చెప్పి మా నియోజకవర్గ ప్రజలు ఫోన్ చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజలేమో ఇంకో రకంగా ఫోన్ చేస్తారు. అన్న కంగ్రాట్స్ అంటారు నన్ను. నాకు అర్థం కాలేదు. మా వాళ్ళేమో హుజరాబాద్ ప్రజలేమో నమ్మించి నట్టేట ముంచిండని చెప్పి బాధపడతా ఉంటే యావత్ తెలంగాణ ప్రజలు ఆనాటి తెలంగాణ ఉద్యమ సహచరులు సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళేమో నాకు కంగ్రాట్లేషన్ చెప్పారు. నేను తట్టుకోలేక అడిగిన ఏందా మీరు కంగ్రాలు ఏం చెప్తున్నారు అంటే బానిసత్వం నుంచి విముక్తి పొందినందుకు. రెండవది మాకు ఒక ఆయుధంగా దొరికినందుకు నీకు కంగ్రాల్స్ అని చెప్పిండను. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉంటే మాత్రమే సుఖమని శాంతి అని గౌరవం అని చెప్పి చాలామంది భావిస్తారు, కానీ అది తప్పు. అధికారములు లేకపోతేనే సుఖం శాంతి తృప్తి దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా అన్నక చెప్పింది 2004లో మేము అధికారం లేము, ఏదో కొద్ది రోజుల పాటు కొంత హనీమూన్లకు ఉండొచ్చు, కానీ 2004 నుంచి 2014 వరకు మేము అధికార పార్టీ కాదు, తెలంగాణ ఉద్యమాన్ని మాత్రమే ఆ నాయకత్వం వహించి ముందు తీసుకుపోయిన బిడ్డలం మేము. ఆనాడు పోటీ చేసినప్పుడు ఒక్కసారి కూడా ఓడిపోలే, ఎన్నడూ కూడా ఓడిపోలే. మమ్మల్ని రెండే రెండు మాటలు చెప్పేది మాకు, మిమ్మల్ని గెలిపిస్తున్నది సీసీ రోడ్లకు కాదు కోసం బిడ్డ, మిమ్మల్ని గెలిపిస్తున్నది మౌర్యులు కట్టమని కాదు బిడ్డ, మిమ్మల్ని గెలిపిస్తున్నది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పావుత ఎగిరడానికి బిడ్డ అని చెప్తుంది. ఆ కర్తవ్యాన్ని సమున్నతంగా నిలిపిన బిడ్డలం కాబట్టే గౌరవంగా గర్వపడి మమ్మల్ని గెలిపించింది. కానీ ఇవాళ మళ్ళా అదే బాధ్యత మళ్ళీ ఇచ్చింది నాకు. నిజంగా మా జీవితం మాకు కొంతమంది రాసి పెట్టినట్టున్నది. బానిసత్వం బానిస మనస్తత్వం ఈ రెండు లేని వాళ్ళు మాత్రమే అధికారంలో ఉన్నా కొట్లాడతారు, అధికారంలో లేకుండా కూడా కొట్లాడతారు. నేను 2014 వరకు అధికారంలో లేకుండా కొట్లాడినా 2014 వరకు తర్వాత ఇళ్ళ కొట్టేంత వరకు కూడా నేను నీకు బానిసని కాదని కొట్లాడి. నేను పదవుల కోసం పెదవి మూసేవాడిని కాదు. నేను
దాని కోసం రాలే నేను ఈ పదవి నా గౌరవాన్ని ఇవ్వాలి ఈ పదవి నాకు జీవితంలో తృప్తిని ఇవ్వాలి ఈ పదవి ప్రజలు మెచ్చే పద్ధతిలో ఉండాలని చెప్పి భావించడం కానీ అది అక్కడ దొరుకుతలే అని చెప్పి భావించి నేను పెనుగులాడినం ఆ పెనుగులాడే విషయం బయటికి రాకపోవచ్చు దాని పరివస్థానం మే 2వ తారీఖున విషయం మర్చిపోకండి ఈటల నాయందర్ అంటాడు 18 నెల సంవత్సర కాలంలో ఇట్ల నీకు తమ్ముడైతాడు నీకెట్లా నమ్మిన బంట అవుతాడు ఒక ఉద్యమ సాచడైతాడు గొప్ప శాసనసభ్యుడైతాడు గొప్ప ఆర్థిక మంత్రి అవుతాడు కష్టకాలంలో ఆదుకున్న ఆరోగ్య శాఖ మంత్రి ఇట్లైతాడు రాత్రి రాత్రి ఇట్లా వాడు దయ్యమైతాడు ఎంత దయ్యమైతాడు కానీ వాళ్ళ ప్రజలు వాళ్ళ బానిసత్వం మాకిపోతుంది నేను ట్రబుల్ షూటర్లు అంటారు ఎక్కడ సమస్యతో అక్కడ మీరు ఉంటారా ఎక్కడ పడితే అక్కడే మంచి ఇస్తారు ప్రజలు మీరు కొంటారా మీరు దావతులు ఇస్తారా మీరు ప్రజాభిప్రాయాన్ని మారుస్తారా మీరు ఎవరు రామికి ఇచ్చిన అధికారం నా రాజ్యాంగం నా బాబాసాహెబ్ అంబేద్కర్ మనిషికి ఏ పార్టీలైనా కొనసాగే హక్కుంది బిడ్డ తెలంగాణ గడ్డ మీద కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆయన కుస్తీ రోగి కావచ్చు ఆయన 90 సంవత్సరాల ముసలాయన కావచ్చు ఆయన గుడిసెల్లో మగ్గటోడు కావచ్చు వేల కోట్ల బిల్లులో మగ్గటోడు కావచ్చు అందరికీ ఒకటే ఇచ్చిండు ఓటు హక్కు నా అంబేద్కర్ ఆత్మను ఆవిష్కరించి చేస్తారు ఆత్మను ఆవిష్కరించి రగన్నకు ఓటేస్తారు ఆత్మను ఆవిష్కరించి రాయంద్రనకు వస్తారు దాన్ని నువ్వు మళ్ళీ ప్రయత్నం చేస్తావా